సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అశోక్ని. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు నిరుద్యోగి వృత్తి ఎందుకు రాలేదు ముఖ్యమంత్రి వినేస్తం పథకం కింద, ఆ వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుగా నా ఛానల్ని ఎవరైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, సో ముందుగా వెళ్ళేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే గంట సింబల్ ఉంటుంది, సో మీరు వెళ్ళేసి దాన్ని కొట్టేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అయితే మీరు పొందవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా. సో ముందుగా మీరు ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద ఎవరైతే అర్హులుగా భావించి అంటే అప్లై చేసుకున్నారో వారికి ఫిబ్రవరి నెల అయితే వృత్తి రావడం లేదని కొంతమంది అయితే చాలా వరకు ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. సో ప్రాబ్లమ్స్ తెలుసుకుందామా. సో ముందుగా ఈ పథకం కింద కొంతమందికి అయితే ఫిబ్రవరి నెల వృత్తి కాలేదు, ఎందుకు కాలేదని ఇవి తెలుసుకుందాం. సో అదేవిధంగా మీకు బయోమెట్రిక్ హాజరు వేసినా కూడా ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద కొంతమందికి అయితే రాలేదు, ఎందుకు? సో దాంతోపాటు వృత్తి వచ్చిందో లేదో ఎక్కడ చెక్ చేసుకోవాలి కూడా తెలుసుకుందాం. సో అలాగే మీ వృత్తి రాకపోవడానికి గల కారణాలు కూడా ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా ఫిబ్రవరి నెలలో వృత్తి ఎందుకు రాలేదు అని కొంతమంది అయితే ప్రశ్నిస్తున్నారు. సో ఇది చాలా వరకు ప్రశ్నగానే మిగిలిపోయింది. సో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద వృత్తి ఎందుకు రాలేదంటే మీరు సో మీకు ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద వృత్తి అంటే ఫిబ్రవరి నెల వృత్తి ఎందుకు రాలేదంటే మీరు అంటే జనవరి 26వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ లోపల మీరు బయోమెట్రిక్ హాజరు వేసి ఉండాలి. అది కూడా మీ మండల కేంద్ర మీ సేవల్లోనే, దాంతోపాటు ప్రజా సార్వధిక అంటే కేంద్రాల్లో కానీ లేదా రేషన్ షాప్లో మీ ఊర్లో కానీ మీ పట్టణాల్లో ఉన్న రేషన్ షాప్లో కానీ మీరు కంపల్సరీగా మీరు వృత్తి వేసింటే కనుక అంటే తమ్ వేసింటే కనుక మీకైతే ఫిబ్రవరి 1వ తేదీన అయితే అందరికీ అయితే పడిపోయిందన్నమాట. సో దాంతోపాటు మీకు అంటే ఫిబ్రవరి నెల వృత్తి ఎందుకు రాలేదని చాలా వరకు కంగారు పడుతున్నారు. సో ఈ మధ్యలో వేసిన వాళ్ళకి అయితే మీకైతే కంపల్సరీగా 1వ తారీఖున అయితే మీ అమౌంట్లో అంటే మీ బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంకా రాకపోతే కనుక మీరైతే ఏం చేయాలంటే ఈ విధంగా చెప్పిన విధంగా మీరు కంప్లీట్గా వాచ్ చేస్తుండండి, మీకైతే అర్థమవుతుందనమాట. సో మీరు చూస్తే కనుక మీరు బయోమెట్రిక్ హాజరు కూడా అంటే వేసిన తర్వాత కూడా మండల కేంద్రంలో కానీ ఇతర కేంద్రాల్లో కానీ వేసిన తర్వాత కూడా మీకు వృత్తి ఎందుకు రాలేదన్న అంటే చాలామందికి ప్రశ్నగానే మిగిలిపోయింది. సో వీడియోలో చూద్దాం. సో దీంట్లో భాగంగానే మీరు కూడా అంటే మీరు మీ పక్కన మీ మండలాల్లో కాకుండా మీ మండలాల్లో కాకుండా వేరే ఊర్లో కానీ వేసింటే కనుక మీకైతే రాదనమాట. అది కూడా మీరు వాళ్ళు మీసే వాళ్ళకి చెప్పాలా, ఏమని చెప్పాలంటే బయోమె అంటే యువనేస్తం పథకం కింద బయోమెట్రిక్ అటెండెన్స్ హాజరు వేయాలి అని చెప్తే కనుక మీకైతే వృత్తి అనేది రావడం జరుగుతుంది. సో మీరు మీ మండలాల్లో కాకుండా ఇతర ఏ ప్రాంతాల్లో వేసినా కూడా మీకైతే ఈ వృత్తి అయితే రాదు. ఇది స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నారన్నమాట రూల్స్ అనేటివి. సో నెక్స్ట్ వృత్తిని ఎలా చెక్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. సో దాన్ని కూడా వాచ్ చేస్తుండండి వీడియోని. సో ఇక్కడ మీ వృత్తి వచ్చి ఎక్కడ వచ్చింది లేదా ఎలా చెక్ చేసుకోవాలని చాలామందికి ప్రశ్నగానే మిగిలిపోయింది. సో దాన్ని కూడా చూద్దాం. సో దీంట్లో వచ్చేసి మీరు ఏం చేయాలంటే ముఖ్యమంత్రి యువనేస్తం అని టైప్ చేస్తే కనుక గూగుల్లో, సో అంటే మీకు మొబైల్లో అయితే కన్వీనియంట్గా ఉండదు. సో మీకు ఏదో ఒక దాంట్లో సిస్టమ్ తీసుకొని కానీ లేదంటే ఎవరిదైనా మీ ఫ్రెండ్స్ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో కానీ ఓపెన్ చేసేసి ఈ విధంగా మీరు ముఖ్యమంత్రి యువనేస్తం అని టైప్ చేస్తే కనుక మీకు ఇక్కడ కింద ఫస్ట్ లింకే వస్తుంటుంది, yuvanestham.ap.co.in అని ఈ విధంగా వస్తుంటుంది. సో దాన్ని వెళ్ళేసి మీరు క్లిక్ ఇవ్వాలన్నమాట. సో క్లిక్ ఇస్తే కనుక మీరు మీకైతే ఇక్కడ ఈ విధంగా చెప్పిన విధంగా అయితే హోమ్ పేజ్ వస్తుంది. సో ఈ హోమ్ పేజ్ రాకపోతే కనుక కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను. సో మీరు వెళ్ళేసి దాన్ని ఓపెన్ చేసుకున్నమాట ఆ లింక్ని. సో ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అని చూపిస్తుంది. అంటే ఇది కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి ఇద్దరికీ అయితే వర్తిస్తుంది. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఆధార్ నెంబర్కి అంటే మొబైల్ నెంబర్కి లింక్ అయిన ఆధార్ నెంబర్ కూడా అంటే మొబైల్ కూడా తీసుకుని వచ్చి ఉండాలి. సో దీని విధంగా అయితే ఇది అయితే పాత అంటే కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళకైతే గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్స్ మరియు వైట్ రేషన్ కార్డ్ సర్టిఫికేట్లు అయితే సరిపోతాయన్నమాట. విధంగా మీరైతే చేసుకున్న తర్వాత జస్ట్ క్లోజ్ చేయండి. సో క్లోజ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ని అదేవిధంగా ఆధార్ నెంబర్ని పక్కన పెట్టుకొని, సో ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకొని కింద ఈ విధంగా క్యాప్చా కోడ్ని అయితే ఎంటర్ చేయాలి. సో పైన కనిపిస్తుంది అయితే ఎర్రర్ వస్తే కనుక మీరు రీఫ్రెష్ చేసి మీరు మళ్ళీ ఎంటర్ చేయండి. అంటే నెంబర్ ఆధార్ నెంబర్ అయితే ఇంటూ ఇంటూ మార్క్స్లు పడుతుంది. సో దాన్ని కూడా మీకు చూపిస్తాను. సో ఈ విధంగా అయితే ఇంటూ ఇంటూ చూపిస్తుంది. దాంతోపాటు కింద అయితే ఈ విధంగా క్యాప్చా కోడ్ని అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రిజిస్టర్ అంటే సెండ్ ఓటీపీ అని కింద వెళ్తే కనుక కిందకి వెళ్తే కనుక సెండ్ ఓటీపీ అని ఉంటుంది. సో మీరు దాన్ని క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇచ్చిన తర్వాత
సో ఈ విధంగా అయితే మీకు ఓటీపీ సక్సెస్ అని జనరేషన్ అవుతుంది. సో ఒకవేళ మీకు ఫెయిల్ అని వస్తే కనుక మీరు మళ్ళీ ట్రై చేయండి. సో ట్రై చేసిన తర్వాత మీ మొబైల్కి అయితే ఓటీపీ వెళ్తుంది. సో ఓటీపీ వెళ్ళిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే కనుక ఈ విధంగా అంటే మీకు రిసీవ్ అయిన ఓటీపీని ఎంటర్ చేయమని అడుగుతుంది. సో అదేవిధంగా మీకు ఇక్కడ క్యాప్చా కోడ్ అని ఉంటుంది. సో దాన్ని ఎంటర్ చేయండి. మీకు ఇన్వాలిడ్ వస్తుంటే కనుక మీరు మళ్ళీ రీసెండ్ చేసేసి ఓటీపీని మళ్ళీ మీరు అంటే ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి ట్రై చేయండి. సో ట్రై చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా పోర్టల్ యునిస్టమ్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకైతే అప్లికేషన్ ఐడి చూపిస్తుంది. దాంతోపాటు అంటే ఈ పథకం కింద మీరు అర్హులా కాదా అని ఈ విధంగా అయితే అంటే ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అని చూపిస్తుంది. స్టేటస్ కూడా యాక్టివ్లో ఉన్నట్లు చూపిస్తుంది. సో మీకు యాక్టివ్ లేకపోతే కనుక మీరు వెంటనే గ్రీవెన్స్కి అయితే సంప్రదించాలి. సో అంటే 110 కాల్ చేస్తే కనుక వాళ్ళు పూర్తి వివరాలు అయితే మనకు తెలియజేస్తారన్నమాట. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ పేమెంట్ అంటే పేమెంట్ ట్రాన్సాక్షన్ ఉంది కదండి. సో దాన్ని క్లిక్ చేస్తే కనుక పేమెంట్ ట్రాన్సాక్షన్ దగ్గరికి సో ఈ విధంగా మీకు పేమెంట్ డీటెయిల్స్ అన్నీ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే కనుక ఒక అబ్బాయిది అకౌంట్. సో ఇక్కడ ఫిబ్రవరి 1, 2019 అంటే ఈ అమౌంట్ అయితే 1000 రూపాయలు క్రెడిట్ అయింది. సో దీంట్లో మీరు చూస్తే ఈ దీనికి అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ పక్కనే ఉంటుంది. సో దాంతోపాటు బ్యాంక్ నేమ్ ఏ బ్యాంక్ క్రెడిట్ అయిందని ఉంటుంది. సో ఈ వివరాలన్నీ ఈ విధంగా ఉంటాయన్నమాట. దీంట్లో మీరు చూస్తే కనుక అంటే ఈ అబ్బాయి వచ్చేసి 26వ తేదీ నుంచి 31వ తేదీలో హాజరు వేసింటే కనుక అది కూడా మీ దగ్గరలోనే అంటే మీ మండల కేంద్రాల్లో వేసింటే కనుక 1వ తేదీ అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు జనవరి చూస్తే కనుక జనవరి 10వ తేదీ ఎంత క్రెడిట్ అయిందంటే ఈ అబ్బాయి వచ్చేసి 1వ తేదీ అంటే జనవరి 1వ తేదీలో అంటే డిసెంబర్ 26 నుంచి 31 లోపు వేసినడు. ఆ తర్వాత వేసింటే కనుక ఈ అబ్బాయికి వచ్చి జనవరి 10వ తేదీన అయితే క్రెడిట్ అవ్వడం జరిగింటుంది ఈ అభ్యర్థికి. సో ఇది చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. కొంతమందికి అయితే ముఖ్యమంత్రి వినియోగం పోర్టల్ అనేది కొంతమందికి పనిచేస్తుంది. పనిచేసినప్పటికీ కొంతమంది ఆండ్రాయిడ్ యాప్ వాడుతుంటారు. సో ఆండ్రాయిడ్ యాప్ వాడుతున్న వాళ్ళకైతే ఇది అంటే కొంతమందికి ఎర్రర్ చూపిస్తుంది. సో మీరు వచ్చేసి కంపల్సరీగా మీరైతే యునేస్తం పోర్టల్లోని లాగిన్ అయ్యి చూడాలన్నమాట. సో ఈ విధంగా చూసుకున్న తర్వాత మీకైతే అంటే ఏమైనా గ్రీవెన్సెస్ మీరు అంటే ఇచ్చింటే కనుక మీకు సొల్యూషన్స్ ఉన్నాయా లేదా కూడా ఈ విధంగా అయితే పక్కనే ఉన్న గ్రీవెన్స్ ఉంటుంది. గ్రీవెన్స్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే కనుక గ్రీవెన్సీ ఫౌండా లేదా అని చూపిస్తుంది. సో స్టేటస్ అయితే యాక్టివ్లో ఉంది. సో ఈ విధంగా మీరైతే ఈ విధంగా అయితే మీరు అమౌంట్ అంటే నా అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా అంటే బ్యాంక్ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు మృతికి రావడానికి అంటే రాకపోవడానికి కారణాలు అయితే ఇవే ఫ్రెండ్స్. మీరైతే మీ మండల కేంద్రాల్లో కానీ మీ ప్రజా సార్వధిక కేంద్రాల్లో కానీ లేదంటే రేషన్ షాప్లో కానీ కంపల్సరీగా మీరు మీ ఊర్లోనే వేసి ఉండాలి. సో లేకపోతే కనుక మీ మండల కేంద్రాల్లో కానీ వేసి ఉండాలన్నమాట. సో ఈ విధంగా మీరు వేస్తేనే మీకు అయితే అంటే అమౌంట్ అయితే తమ్ వేస్తేనే మీకైతే అమౌంట్ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఒకవేళ లేకపోతే కనుక నేను చెప్పిన ప్రాసెస్ విధంగా మీరు వెళ్ళేసి చెక్ చేసుకోండి అనమాట. సో చెక్ చేసుకున్నా కూడా మీకు ఇంకా రాకపోతే కనుక మీరు అయితే మీకు గ్రీవెన్సీకి అయితే కాల్ చేయండి. డౌట్స్ అన్నీ క్లారిఫై అయినాయి అనుకుంటున్నాను. సో మీకు ఏమన్నా డౌట్స్ ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మైండ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.